యాక్చువల్ ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్ లోపల ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఎటువంటి వాటిని నిశ్చింత లేదు. మీరు భరోసా రండి, మీరు మేడం చెప్పినట్టుగా భరోసా రండి, మీరు బేబీస్తో వెళ్ళండి. మాకు ఇద్దరు ట్విన్ బేబీస్ అయ్యారు, మేము వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకోటి ఏంటంటే అసలు పిల్లలు ఇప్పుడు మేడం అన్నారు, మేడం వాళ్ళు చెప్పినట్టు అసలు సమస్యలు అనేటివి లేడీస్కి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఈ లేడీస్ స్టార్ట్ అవ్వడం వల్ల అసలు అబ్బాయిల పొరపాటు అమ్మాయిల పొరపాటు అసలు వాస్తవం చెప్పాలంటే మేల్ ఫిమేల్ అనేది మేల్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ అనేటివి ఫిమేల్కి ఉంటాయి, ఎక్స్ అనేటివి ఏమో మేల్కి ఉంటాయి. సో వై క్రైమ్ వై అండ్ ఎక్స్ వస్తే బేబీ బాయ్ అవుతారు, ఎక్స్ ఎక్స్ వస్తే మామూలు గర్ల్ అవుతారు. దీన్ని అమ్మాయిల పైన నెట్టేసి ఒక అపోహ అనేది బాగవుతుంది కాబట్టి దీని కూడా అవేర్నెస్ తీసుకొస్తే చాలా మంచిదని అనుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే నా తరఫు నుంచి నేను నా ఫ్రెండ్ వాళ్ళు కూడా సజెస్ట్ చేశాను, వాళ్ళు కూడా ఇద్దరు ట్విన్ బేబీస్ ప్రజెంట్గా. ఇంకొకటి ఏంటంటే మాకు హ్యాపీ ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్ లోపల మేము డెలివరీ కూడా మేము ప్రిఫర్ చేసుకొని ఇక్కడే చేసుకున్నాము. సో మాకు ఇక్కడే డెలివరీ కూడా అయిపోయింది, డాక్టర్ శశాంత్ సార్ ఆధ్వర్యంలో కూడా జరిగింది. సో మాకు చాలా హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఎటువంటిదైనా కూడా నేను ఎంతోమంది మా చాలా హాస్పిటల్ తిరిగిన ఫ్రెండ్స్ ఉన్నారు, నేను సజెస్ట్ చేశాను వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. నేను చెప్పేది కమర్షియల్ కాదండి, టు బి ఫ్రాంక్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మీరు వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే హ్యాపీ కపుల్స్తో వెళ్తారు, నర్వస్ అవ్వద్దు. ఎందుకంటే నర్వస్ కాకుండా మీరు స్ట్రాంగ్గా మెంటల్గా ఫిక్స్ అయిపోయి వస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్ లోపల ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి నేను ఇంతకుముందుకే చెప్పాను. మీరు అనుకున్నంత కాస్త అస్సలే కాదు. మీరు పిల్లలు కావాలనుకుంటే డబ్బులను పెట్టి కొనుక్కుంటే పిల్లలు అయితే రారండి. నాకు తెలిసిన అనుభవం లోపల ఎంత డబ్బులు వేచించినా కూడా మనం పిల్లల్ని కనలేము, అది మన కడుపులో పుట్టినంత ఫీలింగ్స్ అయితే అస్సలే ఉండవు. ఇంకోటి అపోహలను అన్నింటిని వదిలేయండి. వచ్చేసి మేడం గారు, ఎందుకంటే జ్యోతి మేడం గారు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకన్నానంటే ప్రతి ఒక్క పేషెంటు అందరినీ ఎంత ఇంతవరకు అంటే మార్నింగ్ నుంచి వస్తే ఈవినింగ్ వరకు పేషెంట్స్తో చూస్తారు. ఆ మేడం వస్తున్నారంటే వాళ్ళకి మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకోటి ఆ మేడమే కాకుండా మిగతా ఉన్న స్టాఫ్ కూడా అంతా రోల్ తీసుకుంటారు. సో అందుకోసమని మరొకసారి ఏం చెప్తున్నానంటే 14కి రండి, మీరు అనుకున్నది పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, హ్యాపీగా ఉండాలని. ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చిన మేడం గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ అందుకోసం అని చెప్పేసి మీరైతే నేను చెప్పేది ఒకటేనండి, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మీరు కూడా నాలుగు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీనెస్ మీ కళ్ళలో తెలుస్తుంది అండ్ కొత్తగా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి మీ మాటలు చాలా బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.